జ్యోతిష్య శాస్త్రానికి ఉన్నటువంటి అనేక ఉపాంగాలలో శకున శాస్త్రం కూడా ఒకటి. ఈ శకున శాస్త్రంలో తుమ్మటం వల్ల, తుమ్మినప్పుడు బయలుదేరి మనం బయటికి వెళ్ళటం ద్వారా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయని చెప్పడం జరిగింది. అసలు ఈ శకున శాస్త్రము, ఇవన్నీ కూడా ఎవరు రాశారు అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, దేవగురువు అయినటువంటి బృహస్పతి స్వయంగా శకున ప్రకురణము అనేటటువంటి ఒక గ్రంథాన్ని రచించాడు. సాక్షాత్తు ఆయన దేవతల గురువు. ఆయన రాసినటువంటి శకున ప్రకరణం అనేటటువంటి గ్రంథం ప్రకారం ఆరోగ్యవంతుడైనటువంటి వ్యక్తి తుమ్మినప్పుడు, అలాంటి సమయంలో ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళినట్లయితే ఆ కార్యంలో విఘ్నాలు కలుగుతాయని చెప్పి సాక్షాత్తు బృహస్పతి మనకు తెలియజేశాడు. అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఎవరైనా తుమ్మినా సరే వాటిని అంతగా పట్టించుకోనవసరం లేదని కూడా ఆ శకున ప్రకరణంలో వర్ణించటం జరిగింది. అంటే ఎవరైనా సరే ఆరోగ్యం బాగోక వాత దోషం వల్ల కానీ పైత్య దోషం వల్ల కానీ తుమ్మినట్లయితే అటువంటి తుమ్ములు మనం లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే జలుబుతో ఎవరైనా తుమ్మినా, దుమ్ము ధూళి ఇలాంటి ప్రాంతాల్లో సంచరించటం వల్ల కానీ, పడని ఆహార పదార్థాలు స్వీకరించటం వల్ల కానీ, ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా తుమ్మినప్పుడు ఆ తుమ్ముకు అంతగా ప్రాధాన్యత లేదు. అయితే ఆరోగ్యవంతుడైనటువంటి వ్యక్తి తుమ్మినప్పుడు మాత్రం, ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళినట్లయితే ఆ కార్యంలో విఘ్నాలు కలగటానికే అవకాశం ఎక్కువగా ఉందని శకున ప్రకరణం అనేటటువంటి గ్రంథంలో వర్ణించటం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా గొప్ప గొప్ప వాళ్ళ అనుభవంలోకి పరిగణలోకి వచ్చాయి కాబట్టి మనం దీన్ని నమ్మవలసిందే అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.